హితోక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శ్రోతలకు వీక్షకులకు అందరికీ నమస్కారం జిజ్ఞాస అనే శీర్షికలో మనం చెప్పుకుంటున్న ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా ఆ పరంపరలో మరొక చక్కని ప్రశ్నతో మీ ముందుకు వచ్చాను ఆ ప్రశ్న ఏమిటంటే సాధారణంగా మనం ఏదైనా ఒక ముని శిస్తున్నాడు అన్నప్పుడు లేదా ఒక సినిమాలో సీన్ చూస్తున్నాం అనుకోండి వెంటనే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం తన కమండలంలో ఉన్న జలం తీసుకొని మంత్రించి ఒక శాపవాకు విడిచిపెట్టి వాళ్ళ మీద జల్లడం ఇది సాధారణంగా జరిగే విషయం మనకి అప్పుడు ఒక అనుమానం వస్తుంది అంటే అక్కడ శాపం తలుక ప్రభావం జలంలో ఉందా ముని వాక్కులో ఉందా లేదా ముని తలంపులో ఉందా లేదా ఈ జలం లేకపోతే శాపవాకు ప్రభావం ఉండదా ఆ నీరు జల్లితేనే ఆ శాపం ఫలిస్తుందా ఇలాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నమవడం సహజమే అత్యంత సహజం కాబట్టి అసలు శాపజలానికి ఎంత ప్రభావం ఉందో మనం ఈనాటి ఈ విభాగంలో ఒక కథ ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ భాగవత పురాణంలో ఉంది తర్వాత వాల్మీకి రామాయణంలో కూడా ఉంది ఇది ఇక్ష్వాకు వంశరాజైన సౌదాసుడు అనే ఒక రాజు కథ మామూలుగా ముందు జలం గురించి మాట్లాడుకోవాలంటే అదొక మరి మళ్ళీ ఒక ఓ పది ఎపిసోడ్లు చేసుకోవాలి దాని గురించి ఎందుకంటే వాటర్కు ఉన్న ఆ ఎనర్జీ గురించి వాటర్కి ఉన్న ఎనర్జీ రీటైనింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకోవడానికి చాలా విజ్ఞానం ఉంది దాన్ని కాసేపు మనం పక్కన పెడితే ఏదైనా ఒక వాక్కుని లేదా ఒక మంత్రాన్ని ఒడిసి పట్టుకుందికి మూడు సాధనాలుగా చెప్తారు పెద్దలు ఒకటి జలం ఒకటి రుద్రాక్ష మూడవది విభూది జలము రుద్రాక్ష విభూది ఈ మూడు కూడా వాటిని చేత పట్టుకొని మనం ఏదైనా ఒక మంత్రాన్ని లేదా ఒక వాక్కుని కానీ విడిచినట్లయితే అవి ప్రక్షిప్తం చేసుకుంటాయి అలాంటి వాటిల్లో జలం అనేది చాలా ప్రధానమైనది మనం దీని మీద చాలా ప్రయోగాలు చేశారు ఈనాటి ఆధునిక శాస్త్రవేత్తలు ఆధునిక విజ్ఞానవేత్తలు ఈ వాటర్కి ఉన్న కెపాసిటీ మీద అది మన ఆలోచన మీద ఎలా ప్రభావం చూపిస్తుంది లేదా మన ఆలోచనలో ఆ వాటర్ మాలిక్యులర్ చేంజ్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది వీటన్నిటి మీద ఎన్నో 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 పరిశోధనలు విశ్వవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగాయి అలాంటి జలం ఒకవేళ శాపానికి గనక వినియోగించినట్లయితే ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం సౌదాసుడు అనే ఒక రాజు ఉండేవాడు అంటే వీళ్ళు దశరథుడికి వీళ్ళందరికీ పూర్వీకుడు అనమాట ఇతని తర్వాత కాలం వాడే శ్రీరాముడు ఈ సౌదాసుడు అనే రాజు చాలా జనరంజకంగా పరిపాలించేవాడు ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు ఇవన్నీ నిర్వహించేవాడు మామూలే తన క్షాత్ర ధర్మం ప్రకారం యుద్ధాలు వేటలు ఇవన్నీ సహజంగా కొనసాగిస్తూ ఉన్నాడు ఒకసారి తన రాజ్య పరిధిలోకి వచ్చే అడవికి వేటకు వెళ్ళాడు ఆ వేటకు వెళ్ళినప్పుడు పులుల్ని వేటాడుతూ ఉంటే అదే అడవిలో ఇద్దరు రాక్షసులు పులుల వేషంలో సంచరిస్తూ ఉంటే అక్కడికి వచ్చే బాటసారుల్ని ఆహారంగా తీసుకుంటూ ఉండేవారు అలాంటి రాక్షసుల్లో పులి వేషంలో ఉన్న రాక్షసుని బాణం వేసి కొట్టాడు సౌదాసుడు వెంటనే మరొక రాక్షసుడు అంటే ఇతని స్నేహితుడు ప్రత్యక్షమై నాతో ఉన్నవాడిని కూడా నువ్వు సంహరిస్తావు కదా నాతో ఉన్న నా సహచరుణ్ణి నీ మీద నేను ఎలా అయినా ప్రతీకారం తీర్చుకుంటాను అని చాలా కోపంతో పలికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ సౌదాసుడు సరే ఆ విషయాన్ని వింటాడు పెద్దగా పట్టించుకోడు తిరిగి తన రాజ్యానికి వచ్చి తన దైనందిన కార్యక్రమాల్లో కొనసాగిస్తూ ఉంటాడు ఒకనొక సమయంలో వశిష్ఠ మహర్షి ఇతని రాజ్యానికి వస్తాడు వశిష్ఠుడంటే ఇక్ష్వాకుల కాలం నుండి గురుతుల్యుడు గురువు గురువు పురోహితుడు సమస్తము వాళ్ళకి వశిష్ఠుడే అలాంటి వశిష్ఠుడిని ఆహ్వానించినప్పుడు ఇదే అదనుగా ఎవరైతే కోపంతో ఊగిపోయాడో ఆ రాక్షసుడు వశిష్ఠుడు రావడం అదును చూసుకొని ఈ సౌదాసుడికి చెడ్డ పేరు తీసుకురావడం కోసం వశిష్ఠుడి శాపానికి గురయ్యేలా చేయడం కోసం ఆ వంటవాణిగా వాళ్ళ ఇంట్లో చేరుతాడు వంటవాడిగా వాళ్ళ ఇంట్లో చేరి వశిష్ఠుడికి ఆతిథ్యం ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసిన సమయంలో నరమాంశాన్ని వండి వశిష్ఠుడికి వడ్డించడానికి తీసుకువస్తాడు అది వశిష్ఠుడు ఆహారం స్వీకరించే సమయంలో ఆచమనం చేసి చూసేసరికి చాలా కోపోద్రిక్తుడవుతాడు ఇదేమిటి నువ్వేదో మహానుభావుడివి గొప్ప రాజువి ఇక్ష్వాకు వంశ తిలకుడివి అనుకున్నాను ఇలా అవమానిస్తావా నన్ను మీ కుటుంబ పురోహితుణ్ణి మీ వంశ పురోహితుణ్ణి గురువుని నాకు నరమాంసం పెడతావా పెట్టకూడని పదార్థాన్ని అని చెప్పి నువ్వు రాక్షసుడిగా ఎవరైతే ఈ నరమాంసాన్ని భక్షిస్తారో అలాంటి రాక్షసుడిగా నువ్వు మారిపోదువు గాక అని శాపాన్ని విడిచిపెట్టాడు వెంటనే సౌదాసుడికి అర్థం కాలేదు అసలు ఈ తప్పిదం ఎలా జరిగింది అని ఆరా తీసి మొత్తానికి ఇదంతా అదిగో ఆ రోజు అడవిలో ఎవరైతే ప్రతీకారం తీర్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడో ఆ రాక్షసుడి పన్నాగం అని తాను తెలుసుకొని వశిష్ఠుడికి తెలియజేస్తే వశిష్ఠుడు కూడా సరే నీ ప్రమేయం లేకుండా జరిగిన తప్పిదం కానీ నేను శాపాన్ని వెనక్కి తీసుకోలేను కావాలంటే సడలిస్తాను అని చెప్పి ఒక పన్నెండు సంవత్సరాల పాటు నువ్వు ఈ రాక్షస రూపంలో సంచరించవలసిందే అని ఈ సౌదాసుడికి ఒక మినహాయింపిస్తాడు కానీ సౌదాసుడికి చాలా కోపం వస్తుంది తన ప్రమేయం లేదు కదా తాను కావాలని తప్పు చేయలేదు గురుస్థానంలో ఉండి కూడా వశిష్ఠుడు ఆ విషయాన్ని గ్రహించకుండా తొందరపడి నాకు శాపాన్ని ఇస్తాడా అని తాను కూడా శాపజలాన్ని తీసుకుంటాడు ఏది ప్రతి శాపం తన కులగురువుకి ఇవ్వడం కోసం శాపవాక్కు ఇచ్చి జలం విడవబోయే సమయంలో ఈ సౌదాసుని భార్య సకల సద్గుణరాశి శీలవంతి ఆవిడ పేరు మదయంతి దమయంతి కాదు మదయంతి ఆ మదయంతి అనే ఆవిడ సౌదాసుణ్ణి వేడుకుంటుంది వశిష్ఠుల వారు మనకి గురువులు సాక్షాత్తు విష్ణు సమానులు అతను మన ఇంటికి అతిథిగా వచ్చారు మన ఇంటి పురోహితులు అలాంటి అతనికి ప్రతిశాపం ఇవ్వడం అంత సమంజసమైన విషయం కాదు కాస్త సమయమనంతో ఆలోచించండి అని వేడుకునేసరికి సరే అని శాంతించి ఇక మరి ఆ శాపజలం ఏం చెయ్యాలి అది ఎక్కడ పడితే అక్కడ పడేస్తే దాని ప్రభావం అది చూపిస్తుంది ఎవరినో ఒకరిని శిక్షిస్తుంది అని చేత ఇక ఏమీ చేయలేక మంత్రించిన ఆ శాప జలాన్ని తన పాదాల మీదే విడిచిపెట్టేస్తాడు సౌదామిని ఆ శాప ప్రభావం వల వల్ల మంత్రించిన ఆ జల ప్రభావం వల్ల సౌదాసుని పాదాలు నల్లగా మారిపోతాయి ఆనాటి నుండి అతన్ని కల్మషపాదుడు అని పిలిచేవారు ఇక్ష్వాకు వంశంలో ఉన్న సౌదాసుడే ఈ కల్మషపాదుడు కల్మషపాదుడుగా మారిపోయి వశిష్ఠుని శాపాన్ని అనుసరించి కొన్ని సంవత్సరాల పాటు రాక్షస రూపంలో సంచరించి తర్వాత శాప విమోచనం పొందుతాడు ఈ సౌదాసుడు కాబట్టి శాప జలానికి అంత ప్రభావం ఉంటుంది అని తెలియజేయడానికి ఈ కథ చెప్పాం ఈ కథ వల్ల మనకేమిటి లాభము అంటే మనకి తెలియని విషయాలు విశ్వంలో ఎన్నో ఉన్నాయి విశ్వంలో మనకి ఈనాడు మనం కనుగొన్నాము అనుకున్న రహస్యాలు ఒక చిన్న చుక్కంత అంటే కంట్లో ఒక చిన్న ఎంత ఉంటుందో అంత అనమాట తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి అందులో ఇదొకటి అందుకే మంచినీళ్ళు తాగుతున్నప్పుడు కానీ లేదా మంచినీళ్లతో ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ మనం ఎలాంటి కూడని విషయాలు ఆలోచించడం కూడని మాటలు అనడం చేస్తే అది గ్రహిస్తుంది నీరు దాన్ని నీరుకి మెమరీ పవర్ ఎక్కువ అంటారు వాటర్ హ్యాస్ గాట్ సో మచ్ ఆఫ్ రీటైనింగ్ కెపాసిటీ మెమరీ పవర్ అంటారు అది గ్రహించి దాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది అది శరీరం అంతా వ్యాపించి అందుకు అది తెలియజేయడం కోసం ఈ కథ అంతేగాని శాపజలం వల్ల ప్రభావం ఇలా ఉంటుంది అదొక మూఢ నమ్మకం పుక్కిట పురాణాలు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అది కాదు ఇది నిజంగా జరిగిన ఇక్ష్వాకుల చరిత్రలో ఉన్న విషయం దీనివల్ల మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే పెద్దలు కొన్ని కొన్ని విషయాలు కూడవు అని చెప్పారు వాటిని అలా అనుసరించవలసిందే వాటిల్లో ఇదొకటి Namaste